నేను ఈ రోజున మాట్లాడుతున్నవన్నీ కూడా నా పుట్టిన రోజుకు సంబంధించిన అంశాల గురించి కాదు నేను మాట్లాడేది ఈ రోజు పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేసి మాట్లాడుతా ఉన్నా ఈ తరంలో పుట్టిన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాను వచ్చే తరం పిల్లల మీద కూడా ఒక మంచి మేనమామగా ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఈ రోజున 686 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 518740 ట్యాబులను గవర్నమెంట్ బడులల్లోనూ ఎయిడెడ్ బడులల్లోనూ పేద పిల్లలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు నా దళిత సోదరుడి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను గవర్నమెంట్ ఎయిడెడ్ బడులల్లో 8వ తరగతి చదువుతూ 2024-25 ఆ విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్ కు అనుగుణంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే నా చిట్టి తల్లులు నా చిట్టి బిడ్డలు 459564 మంది 8వ తరగతి విద్యార్థులతో పాటు వీరితో పాటు వీరికి చదువును నేర్పే 59176 మంది టీచర్లకు కూడా ఈ ట్యాబులన్నీ కూడా పంపిణీ చేస్తా ఉన్నాం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 9703 గవర్నమెంట్ ఎయిడెడ్ బడులల్లో చదువుతున్న పిల్లలకందరికీ కూడా ఈ ట్యాబులు అందించనున్నాము మరో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రతి స్కూల్లోనూ జరుగుతుంది అంతేకాదు ఈ సంవత్సరం నుంచి ఇక మీదట ప్రతి ఏడాది 8వ తరగతిలోకి వచ్చే ప్రతి బాబుకు ప్రతి పాపకు ఈ ట్యాబ్స్ ఇలానే కంటిన్యూ అవుతాయి ఇలానే ఇచ్చుకుంటూ పోతాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదేదో ఒక్కసారి నా పుట్టినరోజు సందర్భంగా జరుగుతా ఉన్నది కాదు ఈ రోజు వేసే బీజం ప్రతి సంవత్సరం నా చిట్టి పిల్లలు 8వ తరగతిలోకి అడుగు పెడుతూనే ఆ చిట్టి పిల్లలకందరికీ కూడా ఆ 8వ తరగతిలో ట్యాబ్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము ఈ సంవత్సరం నుంచి